జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర దంపతులు తూర్పు గోదావరి జిల్లా గండపల్లి మండలం నీలద్రావుపేటలో పర్యటించారు. ఎస్సీపేటలో భోజనం చేసి అక్కడ నిద్రించారు. అనంతరం ఉదయం సూర్యచంద్ర దంపతులు షటిల్ ఆట ఆడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తర్వాత పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కార్యక్రమం చేపట్టామని ప్రతిరోజు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుని అదే గ్రామంలో భోజనం చేసి నిద్రించడం జరుగుతుందని దానిలో భాగంగా ఆదివారం రాత్రి నీలాద్రిరావుపేట ఎస్సీపేటలో భోజనం చేసి అక్కడే నిద్రించడం జరిగిందన్నారు. అంబేద్కర్ ఆలోచించిన సమసమాజ నిర్మాణం చేయాలని కులమతాలు లేని సమాజం చేయాలని దాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో నా వంతుగా నేను ఈ కార్యక్రమం చేస్తున్నానని తెలిపారు. जोहार 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 डॉक्टर बी आर अम्बेडकर जोहार जोहार जय भीम जय भीम सर सर फोटो मेरी एज नेट लेला पटकन मैंने क्या मदत नहीं चपना नमस्ते अंडे ना पेर పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ని జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో ఇంటింటికి తిరిగే క్రమంలో భాగంగా మరి ప్రతిరోజు కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అదే గ్రామంలో భోంచేసి పడుకునే కార్యక్రమంలో భాగంగా రాత్రి నీలాద్రిరావుపేట గ్రామంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు రాజేష్ గారి ఇంటి దగ్గర మరి నిద్రించడం జరిగింది. వారింటి దగ్గరే మరి భోజనం చేయడం జరిగింది. ఉదయం టిఫిన్ చేయడం కానీ మరి చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించిన మరి సమసమాజ నిర్మాణాన్ని మరి కులమతాల లేని సమాజాన్ని మరి ఆయన చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. దాన్ని మా వంతు మేము నిజం చేయాలన్న ఉద్దేశంతో నేను హిందూ కాపు సామాజిక వర్గం కానీ అన్ని మతాలు ఒకటే అని అంబేద్కర్ గారు చెప్పిన మాట ప్రకారంగా దాన్ని నిజం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనే మేము తిరిగేటప్పుడు ఆ దళిత వాడలో మేము నిద్రించి అక్కడే అక్కడ భోజనం చేయడం జరిగింది. మరి రాత్రి జరిగిన వాళ్ళు ఇక్కడ ఆప్యాయంగా మమ్మల్ని ఆదరించి మాకు అన్నం పెట్టి వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఆదరించినందుకు గాను చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అందరిలోని ఒకటే రక్తం అంబేద్కర్ గారు చెప్పింది అందరూ సమానమే అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. కులం మతాలు అనేది లేకుండా మాలా మాదిగా అనే భేదం లేకుండా అంతా కూడా ఒకే కుటుంబంగా ప్రజలంతా ఒకే కుటుంబంగా భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ప్రధాన సిద్ధాంతం కుల మతాలు లేని రాజకీయం చేయాలి, మతాల ప్రస్తావన లేని కులాల ప్రస్తావన లేని రాజకీయం చేయాలి, అదే చేద్దామని చెప్పి జనసేన పార్టీ తరఫున ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మేము ప్రతి గ్రామంలోని దళిత వాడలో మేము నిద్రిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ ప్రభుత్వం దళిత వాడల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేయాల్సి ఉన్న చాలా గ్రామాల్లో వెనుకబడి ఉంది. ఇవాళ ఇక్కడ నీలాద్రిరావుపేట దళిత వాడలో డ్రైనేజ్ వ్యవస్థ లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడా ఈ గ్రామానికి మళ్లించి తప్పనిసరిగా ప్రతి రోడ్డుకి కూడా మరి డ్రైనేజ్ నిర్మించి ఎవరికి కూడా వ్యాధులు లేకుండా దోమలు లేకుండా చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. చాలా గ్రామాల్లో అయితే చూడొచ్చు, మొన్న మేము ఇక్కడ అచ్యుతాపురం గ్రామం వెళ్ళడం జరిగింది. అచ్యుతాపురం గ్రామంలో గ్రామం అంతా సిమెంట్ రోడ్లు ఉన్నాయి, ఒక్క దళిత వాడలో ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేని పరిస్థితి అచ్యుతాపురం గ్రామంలో చూడడం జరిగింది. తాగడానికి నీళ్ళు లేవు. అలా చాలా గ్రామాల్లో దళిత వాడల్ని పట్టించుకోని పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అధికారుల్లో ఉన్న నాయకులు ప్రభుత్వాలు దళిత వాడలకి ప్రాధాన్యత ఇవ్వాలి. వెనుకబడ్డ కులాలని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా దళిత వాడల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.